కొన్నిసార్లు సెలబ్రిటీల విషయంలో మీడియా వ్యవహరించే తీరు వారి పర్సనల్ లైఫ్ ను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అసలు నిజం ఏంటో తెలియదు, కానీ ఇక్కడ ముందుగా ఆ వార్తను ప్రజల్లోకి తీసుకువెళ్లి తమ టీఆర్పీ రేటింగ్, తమ ఛానల్ క్రేజ్ పెంచుకోవాలన్న తాపత్రయంతో మీడియా సంస్థలు అవాస్తవాలను కూడా ఒక్కోసారి ప్రచారం చేసేస్తూ ఉంటాయి. దీంతో సెలబ్రిటీలు చాలా సార్లు బాధితులు అవుతూ ఉంటారు. మొన్నటికి మొన్న ఓ రేవ్ పార్టీలో రైడింగ్ జరిగితే సీనియర్ నటి హేమా ఉందన్న వార్తలతో ఆమె ఆవేదనకు గురవడంతో పాటు మీడియా ముందు తన బాధ వెళ్లగక్కడం చూశాం. గతంలోనూ ఓ టాలీవుడ్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికేసిందన్న వార్తలతో ఆ హీరోయిన్ కెరీర్ పెద్ద చిక్కుల్లో పడింది. తెలుగులో పలు సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు శ్రీదివ్య బాగా పరిచయమే. గతంలో శ్రీదివ్య పేరు సడన్ గా వ్యభిచారం కేసులో బయటకు వచ్చింది. ఆమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది అన్న వార్తలు బయటకు రావడంతో సడన్ గా అప్పటి వరకు వరుస ఆఫర్లతో దూసుకుపోయిన శ్రీదివ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు చాలా మంది వెనుకాడారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, శ్రీదివ్య పేరుతోనే దివ్యశ్రీ అనే మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉంది. ఆమె ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసుల రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయింది. ఆ వెంటనే పోలీసులు ప్రెస్ మీట్ లో కూడా సినిమా అమ్మాయి అనడంతో పాటు పేరు కూడా దివ్యశ్రీ పేరు ప్రస్తావించడంతో అందరూ హీరోయిన్ శ్రీదివ్య అనుకున్నారు. ఈ దెబ్బతో నిజాలు తెలియని చాలా మంది శ్రీదివ్య వ్యభిచారం చేస్తూ దొరికేసిందని అనుకున్నారు. దీనివల్ల తన కెరీర్ ఇబ్బంది పడటంతో పాటు తాను కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవించానని శ్రీదివ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సెలబ్రిటీల గురించి వార్తలు ప్రసారం చేసేటప్పుడు నిజానిజాలేంటో తెలుసుకొని రాయాలని మీడియాకు సూచనలు చేసింది. ఇక శ్రీదివ్య ముందుగా తూర్పు వెళ్లే రైలు అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ నటుడు దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసిన మనసారా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఇప్పుడు శ్రీదివ్య తెలుగు కంటే కూడా తమిళ్, మలయాళంలో బాగా పాపులర్ అయింది. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.